వైసీపీ ఎంపీల రాజీనామాల గుట్టు ఈసీ బయటపెట్టిందన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. 2015 డిసెంబర్లో ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారని, కానీ 2018 ఏప్రిల్ 18న రాజీనామాలు ఆమోదింపజేసుకున్నారన్నారు. ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. బీజేపీకి ఇబ్బంది కలగకుండా అవిశ్వాస తీర్మానం సమయంలో సభలు లేకుండా ప్రజలను మోసం చేశారని డొక్కా ఆరోపించారు. మీ స్నేహాన్ని అంత బట్టబలే నిన్న లేటెస్ట్గా చూడండి, వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఎగ్గొడితే, నిధులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే దాని మీద ఇంతవరకు వైసీపీ తమ వాయిస్ ఇంతవరకు వినిపించలేదు. అందువల్ల వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క కనుసనలు నడుస్తున్నారని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి డ్రామాని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాష్ట్ర ప్రజానీకాన్ని 5 కోట్ల మందికి ద్రోహం చేసిన బీజేపీ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసగించింది, దానికోసం తెలుగుదేశం ఏ విధంగా పోరాటం చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎంపీల రాజీనామాల గురించి వెంటనే నోరు విప్పాలని చెప్పి